వారి అశ్రేష్టమైన నామంలో దేవుని మాటలు వింటకు దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి ఆయన ఉచితమైన కృపచేత మనల్ని కాయచున్న కాపాడుచున్న తన ప్రేమను బట్టి మనం దేవుడికి ఎంతో కృతజ్ఞమై ఉండాలి. కృతజ్ఞత అంటే లోబడి ఉండాలి. దేవునికి లోబడే విధానం అంటే దేనికి లోబడాలి? దేవుని వాక్యానికి లోబడాలి. అందుకే నేను దినమందు మనం వాక్య ధ్యానం చేశాం. ధ్యానించుట అనేది మనం ధ్యానం చేశాం. అంటే యోగు భక్తుడి గురించి ఒక మాట రాయబడింది, అదొక చదువుకుందాం. 14వ యోగు గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని కూర్చిన ధ్యానమును హీనపరుచున్నావు అన్న మాట నేను దినమందు ధ్యానం చేశాం. అదే మాట గురించి ఈరోజు కూడా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మనం హీనపరుస్తున్నాం. దేన్ని ధ్యానం చేయాలో దాన్ని ధ్యానం చేయకుండా పనికిరాని వాటిని ధ్యానం చేస్తూ దేవుని ప్రేమను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఉన్నతమైన కటాక్షమును మనం హీనపరుస్తున్న వారమే ఉన్నాం. కనుక హీనపరిచేవారిగా కాకుండా దేవునితో సహవాసం కలిగి జీవించే రీతిలో మన జీవిత విధానం ఉండగనట్టుగా దేవుని గురించిన ధ్యానం. ఎందుకు ధ్యానం చేయాలంటే మనము భయపడి పాపము చేయకున్నట్టుగా దేవుని కోపం గురించి ధ్యానం చేసేవారు ఉండాలి. దేవుని ప్రేమను గురించి కూడా ధ్యానం చేస్తూ ఈ లోకము జీవించే అనుభవాన్ని కలిగి ఉండాలని వాక్యం మనం స్పష్టంగా తెలియపోస్తున్నాను. కానీ కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. దావీదు భక్తుడు తన జీవిత విధానంలో కష్టాలున్నా, నష్టాలున్నా, శ్రమలున్నా, బాధలున్నా ఆయన దేని విషయంలో ధ్యానం చేస్తున్నాడో లేఖన భాగంలో మనకు పొందుపచ్చిన మాట మనం ధ్యానం చేద్దాం. దీన్ని ధ్యానం చేసే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తల్లి, పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్తవైన రాజా, నీ ఉన్నతమైన కృపచేతను, నీ ఉన్నతమైన ప్రేమచేతను, నీ పాదశంలో చేరి నీ మాటలు వినగట్టుగా నాకు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి మీకు వందన అర్థం చేస్తున్నాం. కనుక తండ్రి, నీ మాటలు వినట్టుగా వినగలిగి చెవుడను గ్రహించగల ఆత్మ నాకు మాకు కలిగజేసి విరుచున్న మా అందరిలో నీ ఆత్మ నడిపింపుడు దయచేసి, నీ వెలుగులు దయచేసి, అయ్యా క్షేమకరముగా జీవించినట్టుగా నీ ఆత్మ నడిపింపుడు దయచేయమని, ఈ కార్యక్రమం అంతా వేసేది మాకు తోడుగా ఉంచమని నా ప్రభువు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన దేవుడు మనం నమ్మదగిన దేవుడే ఉన్నాడు. మనం నమ్మదగని వారమే కాకపోయినప్పటికైనా కూడా దేవుడు నమ్మదగిన దేవుడు అంటే మన జీవితాన్ని వెలిగించుటకును, మన జీవితాన్ని ఆశీర్వాదకరమై జీవించడానికి ఆయన చూపుతున్న ప్రేమ ఎంతో ఉన్నతమైనది. కనుక ఉన్నతమైన ఆ కార్యమును మన పట్ల జరిగించినట్టుగా దేవుడు నిత్యం మనకు తోడుగా ఉన్నాడు. కనుక మనం ఏ విషయంలో ధ్యానం చేయాలన్నది కొన్ని వచనాలు మనం ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. దేవుని యొక్క వాక్యంలో దావీదు భక్తుడు చెప్తున్న మాట, నేడు దినమందు ధ్యానం చేసుకున్న భయం నుండి పాపం చేయకుండా మన హృదయ ధ్యానం ఉండాలని లేఖన భాగంలో మనం దినమందు జ్ఞాపకం చేసుకున్నాం. అదే రీతిలో ఈ దినము కూడా మన నోటి మాటలను మా హృదయ ధ్యానమును నిరుష్టికి అంగీకారమునుగా కాని మాట కూడా నేడు దినమందు దావీదు కీర్తనలోనే చదువుకున్నాం. ఈ దినము కూడా దావీదు కీర్తనలో ఒక మాట రాయబడింది, చదువుదాం. ఏమిటంటే 104వ కీర్తన, అంటే దేవుణ్ణి హీనపరిచేవారిగా కాకుండా మన ధ్యానము దేవుని కనుపచరితలు ఉండాలి అన్న సత్యాన్ని వాక్యం మన స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అందుకనే 104వ కీర్తన 34వ వచనంలో అక్కడ అన్న మాట ఏమిటంటే, ఆయన గుచ్చిన ధ్యానము, ఆయన గుచ్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగానుగాక అన్నమాట చూస్తూ ఉన్నాం. అంటే దావీదు భక్తుడు శ్రమల్లో ఉన్నాడు, శత్రువు తరుముతూ ఉంది, భయంకరమైన స్థితిలో ఉన్నాడు. ఆయన తన ప్రజల కొరకు, తన ప్రజలను సంరక్షించడానికి దేవుని యొక్క సహవాసం కలిగిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ విధముగా అంటే దేవుని గురించిన ధ్యానము ఆయన చేస్తున్నాడు. ఎందుకని ఆయన కష్టాల్లో ఉండి కూడా దేవుని గురించిన ధ్యానం ఎందుకు చేస్తున్నాడు అనంటే, అక్కడ యోబేమో కష్టంలో ఉండి శ్రమలో ఉండేమో దేవుని ధ్యానాన్ని హీనపరుస్తున్నట్టు తన స్నేహితులు తెలియపరుస్తున్న మాటలు చూస్తున్నావు. ఇక్కడేమో దావీదు భక్తుడు తనకు కలిగిన బాధను బట్టి కూడా ఆయన ఏ విధంగా ఆలోచించు కలిగి ఉన్నాడంటే, ఆయన గుచ్చిన నా ధ్యానం ఆయన ఇంపుగా ఉన్నను, నేను యెహోవాయందు సంతోషించదును అన్న మాట చూస్తున్నాను. అంటే దేవుని గురించిన ధ్యానం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అది నిలకడగా ఉంటుందో. ఎందుకని అంటే దేవుని గురించిన ధ్యానం దేన్ని బట్టి చేయగలవు? తన ప్రేమపూర్వకమైన సహాయ సహకారాలకును, తన ప్రేమపూర్వకమైన విరుగుమయమైన జీవితాన్ని జీవించినట్టుగా తను మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించుకున్నట్టుగా ఆయన గురించిన ధ్యానం మనం చేయాలి అన్నమాట లేఖన వారు తెలియపరచాలి. అందుకనే ఆ వచనంలో మనకు తెలియపో, ఆయన గురించిన నా ధ్యానం ఆయన ఇంపుగా ఉండనుగాక, అంటే దేవునికి ఇష్టముగా ఉండాలి. దేవుడికి ఇంపుగంటే ఒక ఇంపైన సువాసనగా మనం ధ్యానం చేసే విధానం ఉండాలి అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అందుకని అంటాడు, నేను యెహోవా యందు సంతోషించుదును.
క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మనం దేవుని యందు సంతోషించే విధానం మనం కలిగి ఉండాలి తప్ప మనకు కలిగిన వాటిని బట్టి సంతోషించే వారు ఉండవు. ఎందుకనగా మనకు కలిగినవన్నీ ఆయన ఇచ్చినవే, మనం పొందుకున్నవన్నీ ఆయన ఇచ్చినవే. ఏ అధికారం ఉన్నా, ఏ ఉద్యోగం ఉన్నా, ఏ వ్యాపారం ఉన్నా, ఏ గృహం ఉన్నా, ఏ కారు ఉన్నా, ఏ సంతానం ఉన్నా, ఏ బంధువర్గం ఉన్నా, ఏ పేరు ఉన్నా, ఏది ఉన్నప్పటికీ కూడా అది కేవలం ఆయన వల్ల పొంది ఉన్నాము కనుకనే ఆయన గురించిన ధ్యానం మనం కలిగి ఉండాలి అన్నమాట లేఖన భాగాలు మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాం. క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మన జీవిత విధానంలో స్పష్టంగా తెలియపరుస్తున్న మాట ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆయన గురించిన ధ్యానము మన జీవిత విధానము కలిగి ఉండాలి. ఇప్పుడు ఆయన మన మధ్యలో లేడు, దేవుని గురించి ధ్యానం చేయాలి. దావీదు భక్తుడు జీవించినప్పుడు కూడా దేవుడు లేడు ఆయన మధ్యలో, కానీ ఆయన ఉన్నాడని నమ్మాడు, ఆయన విడిపిస్తాడని నమ్మాడు, ఆయన సహకరిస్తాడని నమ్మాడు, ఆయన తోడుగా ఉండాలని నమ్మాడు. అన్ని విధములుగా దేవుని నమ్మి ఆయన దేవుని యొక్క ధ్యానమును, దేవుని గురించిన ధ్యానమును కలిగిన వాడు అండి, తన హృదయమందు సంతోషం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అన్నమాట లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అయితే ఇంకా దేని గురించి మనం ధ్యానం చేయాలంటే 119వ కీర్తన, దావీదు భక్తుడే రచించిన కీర్తన 119వ కీర్తన 97వ వచనాన్ని మనం చదువుదాం. అక్కడ అంటున్నాడు దేని గురించి ధ్యానం చేయాలి అంటే, అక్కడ అన్నవాడు నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. మనం ధ్యానించవలసిన సంఘటనను దేవి దావీదు భక్తుడి ద్వారా మనం నేర్చుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. మొదటగా ఆయన గురించిన ధ్యానం నా ధ్యానము ఉన్నది అన్నమాట లేఖన భాగం తెలియపరచడం. ఇక్కడ నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను అన్న మాట కూడా లేఖన వల్ల మనకు స్పష్టంగా తెలియపరచాం. కనుక క్రైస్తవులకి చూస్తున్న మనం దేవుడు ధ్యానం చేయనట్టుగా మనకి ఏమి ఇచ్చాడంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమే, అందులోనే స్వస్థత ఉంది, అందులోనే మేలు ఉంది, అందులోనే సంతోషం ఉంది, అందులోనే నెమ్మది ఉంది, అందులోనే సమాధానం ఉంది, అందులోనే సమస్త విధమైన మేలులు సమకూర్చబడి ఉన్నవి అన్న సత్యాన్ని దావీదు భక్తుడు ఎరిగిన దేవుడు ఉండి ఆ భక్తుడై ఉండి ఆయన ధర్మశాస్త్రం ఆయనకి ఎంతో ప్రియముగా ఉన్నది. మనకే విధంగా ఉన్నది ధర్మశాస్త్రం మనకు ప్రియముగా ఉన్నది అంటే కాదు, ప్రియముగా ఉన్న ధర్మశాస్త్రాన్ని మనం చదవాలంటే అక్కడ దినమెల్లా నేను దాన్ని ధ్యానిస్తున్నాను అన్నమాట చూస్తున్నాం. ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించే విధానం మనం ధ్యానించడం చదవాలి, నేర్చుకోవాలి, వినాలి, శ్రద్ధతో వినాలి, ఆసక్తితో వినాలి, వింటున్న మాటలు మనం హృదయపూర్వకంగా అంగీకరించే వారికి ఉండాలి. అదే ధ్యానం చేయటం అంటే. మన ధ్యానం చేయటం అంటే ఏమిటంటే ఊరికి 2 పదాలు చదువుకొని 2 వచనాలు చదువుకొని వెళ్ళిపోయి ధ్యానం చేయటం కాదు సుమా, దాని కొరకు సమయాన్ని కేటాయించి పరిపూర్ణంగా 4-5 సార్లు చదివే విధానమే దేవుని వాక్యాన్ని ధ్యానించే విధానం. ఇంకా ధర్మశాస్త్రములు ఇంకా ఏమైనా ధ్యానించాలని దావీదు భక్తుడు చెప్తున్నాడంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నాడు, దినమెల్లా దాన్ని ధ్యానించుతున్న వాడే ఉన్నాడు. 2వ మాట కూడా చెప్తున్నాడు ఏమంటే 15వ కీర్తనలో అంటున్నాడు ఇంకా ధర్మశాస్త్రములు ఏమున్నాయి, ధర్మశాస్త్రములు దేవుడు ఇచ్చిన ఏమిటి ఇచ్చాడు అంటే అక్కడ 119వ కీర్తన 15వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చదువుదాం. ఏమంటే నీ ఆజ్ఞలను నేను ధ్యానించుచున్నాను, నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను అన్నమాట లేక అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎక్కడ పొందుపచ్చాడంటే పరిశుద్ధ గ్రంథములను పొందుపచ్చాడు. నిర్గమాకాండంలో చూస్తే ఇస్రాయేల్ ప్రజలను ప్రేమించి ఆయనకి ఇచ్చిన ప్రజాజ్ఞలను అక్కడ పొందుపచ్చే విధానం మనం చూస్తున్నాం. అదే విధంగా మత్తయి సువార్తకు వచ్చేసరికి సువార్తికుడైన మత్తయి గారు 2 ఆజ్ఞలను దేవుడు మనకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ 2 ఆజ్ఞలు అదే విధంగా 10 ఆజ్ఞలు కూడా ఒకే విధమైన ఆలోచనతో దేవుడు మనకు పొందుపచ్చే విధానం. ఆయన ఆజ్ఞలు మనం ధ్యానించే వారు ఉండాలి. ఏమంటే నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరయ్యా, నిన్నే నేను సేవిస్తాను, నిన్నే పూజిస్తాను, నీ అందే నమ్మిక వచ్చుతానని ఆయన మీద ఆధారపడే విధానం ఒక ఆజ్ఞ అయితే, 2వది నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించే విధానం 2వది. కనుక కొత్త నిబంధనలో కాలంలో జీవిస్తున్న మన జీవితానికి దేవుడు ఇచ్చిందంటే 2 ఆజ్ఞలు ప్రేమగా దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చినాడు. మనల్ని ప్రేమించే వారుగా లేక మనం ఇతరులు ప్రేమించే వారు ఉంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మనం దేవుణ్ణి ఆరాధించే వారు ఉంటే దేవుడు మనల్ని కనికరించి మన జీవితానికి కాసిన మేలును ఇస్తాడు. నీతిమంతులుగా తీర్చిదిద్దబడిన వారమై ఉండి ఆయన రాజ్య నివాసమును కలిగిన వారమై ఉండగలమన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాం. కనుక క్రైస్తవుగా యేసుక్రీస్తును అంగీకరించిన మనం
యేసుక్రీస్తు నా కొరకు మరణించాడని మన నోటితో ఒప్పుకుంటున్న మనం, యేసుక్రీస్తు నా పాపను భరించాడని మన నోటితో ఒప్పుకుంటున్న మనం, ఆయన ద్వారా ఇవ్వబడిన ఈ ధర్మశాస్త్రాన్ని, రెండవది ఆయన ఆజ్ఞలను మనం ధ్యానించడానికి ఇష్టపడేవారికి ఉండాలని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తాం. మూడో మాటలు చెప్తున్నాడు. 119వ కీర్తనే 23వ వచనం అంటున్నాడు. ఏమంటాడు అక్కడ? అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుందరు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. అంటే మన మీద ఎవరైనా విరోధముగా ఆలోచన చేసినప్పటికీ కూడా, అంటే పగవారండి మనకు వ్యతిరేకమైన ఆలోచన చేసినప్పటికీ కూడా, దేవుని యొక్క కట్టడను మనం ధ్యానించినప్పుడు ఏం జరుగుతుందంటే, నీ శాస్త్రములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. అంటే ఒక మంచి ఆలోచన మనకు రావాలంటే ఆయన శాస్త్రాలను లేక ఆయన కట్టడలను ధ్యానించే వారికి ఉండాలి. ఎందుకు మన ఆలోచనకర్తలు ఆలోచనలు మనకు కలగజేసేది ఆ వాక్యమైన సత్యాన్ని ఎరిగిన వారమండి. దాని దగ్గరికి వెళ్ళవలసిన అవసరం మనకి, ఎందుకనగా పగపట్టిన వారన్నమాట, విరోధులు ఉన్నవారు మన గురించి సభ తీర్చి మాట్లాడుతున్నారు. వీడు మంచివాడు కాదు, వీడు పాపాత్ముడు, వీడు మోసగాడు, వీడు మనుషుల ఆత్మల కొరకు రాల, ధన సంపద కొరకు వచ్చాడు, పోషణ కొరకు వచ్చాడని అనేక రకాల మాటలతో మనం వింటున్నాం. కనుక దేవుని వాక్యపు సత్యాన్ని మనం గ్రహించిన వారు అండి మనం. అటువంటి వారిని జయించే వారిగా ఉండగలట్టుగా దేవుని ద్వారా మంచి ఆలోచన పొందాలి అనంటే ఆయన కట్టలను మనం ధ్యానించే వారిగా ఉండాలి. ఆ ధ్యానించే విధానే నీ సేవకుడు నీ కట్టలను ధ్యానించుచుండును, నీ శాస్త్రము నాకు సంతోషము అని చెప్తా, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి అన్నమాట లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. కానీ భయంకర దినాల్లో జీవిస్తున్న మన జీవిత విధానం ఎవరి గురించే ధ్యానించేయటం కాదు, ఎవరి గురించో మనం ఆలోచించడం కాదు, ఎవరి గురించో మనం ముచ్చటించడం కాదు, కానీ మనం దేవుని గురించిన ఆ జ్ఞానాన్ని సంపాదించున్నట్టుగా ఆయన గురించి ధ్యానం చేసే, దేవుని గురించి తెలుసుకోవాలంటే ఏముంది మనకి? దేవుని యొక్క పరిపూర్ణమైన జ్ఞానాన్ని గురించి, పరిపూర్ణమైన శక్తిని గురించి, దేవుని గురించిన పరిపూర్ణమైన మహిమను గురించి, ఆయన సమాధానకరమైన దేవుని సత్యాన్ని మనం ఎరగనట్టుగా మనం దేన్ని ధ్యానం చేయాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని. అందుకనే దావీదు పౌలు చెప్తున్నమాట, నీ కట్టడలను ధ్యానించుచున్నాను అన్నమాట కూడా లేఖన భాగాలను చూస్తున్నాం. ఒకటి, ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వారిగా ఉండాలి. రెండు, ధర్మశాస్త్రం ఆజ్ఞలను ధ్యానించే వారు ఉండాలి. మూడు, ఆజ్ఞలతో పాటు ఆయన ఇచ్చిన విధులను ధ్యానం చేసేవారు ఉండాలి. నాలుగు, ఆయన కట్టడలను మనం ధ్యానం చేసేవారిగా ఉండాలి. ఐదవదిగా చెప్తున్నాడు అదే 119వ కీర్తన 78వ వచనంలో ఏమంటాడంటే, ఇంకా దేని గురించి ధ్యానం చేయాలి? నేను నీ ఉపదేశమును ధ్యానించుచున్నాను, గర్విష్ఠ నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. ఉపదేశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన మీద శత్రులు ఉన్న వారు సిగ్గుపడతారట. ఎందుకని? దేవుని ద్వారా మనం జ్ఞానాన్ని సంపాదించుకున్న రీతిలో, ధైర్యాన్ని సంపాదించుకున్న రీతిలో, ఒక శక్తిని, ఒక ప్రభావాన్ని, ఒక వెలుగును సంపాదించుకున్న రీతిలో ఆయన ఉపదేశాన్ని మనం ధ్యానించినప్పుడు అక్కడ అంటున్నమాట, నీ ఉపదేశం ధ్యానించుచున్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధములు ఆడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. అంటే వారు అబద్ధమాడి వెనుకకు వెళ్ళే వారికి వారు ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండాలి అన్నమాట రేపటి భాగాలు మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కనుక క్రైస్తవులుగా జీవిస్తున్న మనమైనా లేక అనేక సంవత్సరాలు యేసుక్రీస్తును నమ్ముకొని మనవుడు సభ్యులుగా చేర్చబడిన మనమైనా లేక కొత్తగా ఈరోజు యేసుక్రీస్తును అంగీకరించి దేవుని వైపు వచ్చిన వారైనా సరే దేని గురించి ధ్యానం చేయాలంటే మన కష్టాల గురించో లేకపోతే వారు అన్న మాట గురించో వీరన్న మాట గురించో వారు చేసిన క్రియల గురించో వీరు చేసిన క్రియల గురించో కాకుండా నిన్ను సృజించిన నీ దేవుని గురించిన ధ్యానము నీలో ఉండాలి. నిన్ను ఏర్పరచుకున్న పాపులుగా ఉన్న మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడే ఉండి మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుక ఏర్పరచుకున్న దేవుని యొక్క మహిమను గురించి మనం ధ్యానించేవారుగా ఉండాలి అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తాం. ఇంకా ఇవన్నీ ధ్యానించాలంటే మనం ఇంకొకటి కూడా ధ్యానించేవారిగా మనం ఉండాలి. ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నా అన్నాడు. రెండవది ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞను ధ్యానిస్తున్నానని చెప్తున్నాడు. మూడవది ఆయన చెప్పిన మాట, ఆయన నీ ఉపదేశమును ధ్యానిస్తే, ఎందుకు ఉపదేశాన్ని ధ్యానించడం వల్ల ఎవరైతే మనకు విరోధులుగా ఉన్నారో, అందుకని అక్కడ రాయబడిన మాట, ఎవరైతే మన మీద గర్విష్ఠులే అబద్ధములు ఆడుతున్నారో వారు సిగ్గుపడి వెనకపోయేవారుగా ఉన్నారు. ఎందుకంటే ఉపదేశాన్ని ధ్యానించినప్పుడు ఉపదేశాన్ని సారాన్ని మనం పొందుకొని ఆ సారమును పొందుకొని మనం దేవునికి ఇష్టలుగా జీవించే అనుభవాన్ని మనం రాగలం. అలా రావాలంటే ఏ సేవకుడు ఉపదేశించినా అది మన సంఘ కాపరైనా కావచ్చు, లేకపోతే టీవీల ద్వారా, మెసేజ్ల ద్వారా, లేకపోతే అనేక రకాల మీటింగ్ల ద్వారా బోధిస్తున్న సేవకులైనా సార్, ఏ సేవకుడైనా నీకు ఉపదేశించినప్పుడు
ఆ ఉపదేశాన్ని ధ్యానించగలిగితే. ఏమిటి ధ్యానించడం అంటే వారు ఏ రిఫరెన్స్ ద్వారా అయితే నిన్ను హెచ్చరిక చేశారో, ఏ రిఫరెన్స్ ద్వారా అయితే నీకు వాక్యాన్ని బోధించారో, ఏ అంశం మీద నీకు వాక్యాన్ని ఉపదేశించినారో, ఆ అంశాన్ని నువ్వు ధ్యానించేవాడిగా ఉండాలి. ధ్యానించటకు వారు చేసే క్రియలంటే రిఫరెన్స్ చెప్తారు వారికి. రిఫరెన్స్ చెప్పి అనేక మంది జీవితాలను మనం పొందుపరుస్తూ గర్వపరుస్తూ ఉంటారు. అటువంటి రిఫరెన్స్ మనం రాసుకొని దాన్ని ధ్యానం చేయగలిగితే మన మీద అబద్ధములాడటానికి గర్విష్ఠుడు ఎదురు చూస్తున్న వారే సిగ్గునుంది వెనకకి వెళ్ళే వారు ఉంటారని వాక్యం అని స్పష్టం. ఎందుకంటే ఉపదేశాన్ని వింటున్నాం, విన్న ఉపదేశాన్ని సారాన్ని మనం పొందుకుంటున్నాం. ఆ సారం ఉన్న శక్తిని పొందుకొని మనం పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, నీతిమంతమైన జీవితాన్ని జీవించగలన్నట్టుగా దేవుని అందరి నమ్మకం ఉంచి మనం ఆయన్ని ఆరాధిస్తున్నాం. కనుక ఆయన ఆరాధించే విధానం కూడా ఒక ఉన్నతమైన శక్తిని కలిగిన వారమై ఉండగలన్నట్టుగా దేవుడు మన పట్ల తన ప్రేమను కనపరుస్తున్నాడు. కనుక నిడదిన ముందు ధ్యానం చేసే విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. భయం ఉన్నది ఆయన గురించి ధ్యానం చేయాలి. ఎందుకంటే ఆయన కోపాన్ని ధ్యానం చేసుకోవాలి. ఆయన ఉగ్రతను, పాపిగా ఉన్న మనలను రక్షించిన దేవుడే. ఆయన మనం నశింప చేయడానికి ఇష్టపడేవాడు కాదు. మనం నశించిపోతున్నాం కనుకనే పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి తన ప్రేమపూర్వకమైన స్వభావమును మన పట్ల కనుపరుస్తున్న దేవుడై ఉన్నాడు. అటువంటి స్వభావాన్ని కలిగి లోకమును జీవించగలట్టుగా మనం చేయవలసింది అంటే దేవుని గురించిన జ్ఞానాన్ని లేక దేవుని గురించిన ధ్యానమును మనం చేసేవారిగా ఉండాలి. ధ్యానం అంటే నేర్చుకునే విధానం. దేవుని గురించిన జ్ఞానం గురించి, ఆయన మహిమను గురించి, ఆయన శక్తిని గురించి మనం నేర్చుకోవాలి. ఎక్కడి నుంచి నేర్చుకుంటామంటే అనేక మంది చెప్తున్న మాటలను బట్టే కాకుండా మన చేతిలో ఉన్న జీవ గ్రంథాన్ని చదువుట ద్వారా, దాన్ని ధ్యానించడం ద్వారా, దాన్ని భక్షించడం ద్వారా మనం దేవుని గురించిన జ్ఞానాన్ని మనం తెలుసుకోగలం. అందుకనే ఆయన కట్టడను, ధర్మశాస్త్రమును మనం ధ్యానించే వారిగా ఉండాలని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక చివరిగా ఒక వచనం చెప్పి నేను ముగిస్తాను. నా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి కూడా తెలియ అయ్యా మీరు దేని గురించి ధ్యానం చేయాలి అని అంటే ఆయన చెప్తున్నమాట, వారు వాక్యాన్ని విన్నారు, సంఘాన్ని కట్టారు, సంఘ సభ్యులుగా చేర్చబడ్డారు, అనేకమైన హెచ్చరికలను కలిగిన వారు ఉన్నారు. ఫిలిప్పీ సంఘంలోనే, ఫిలిప్పీ పత్రికలోనే యేసుక్రీస్తు యొక్క స్వాభావికమైన ఆలోచన విధానాన్ని వారికి బోధించిన వాడే ఉన్నాడు. అన్య జనాంగం మధ్య ఆయన జీవపు వెలుగును కలిగిన వారి వలె వారు పట్టుకొని ఉన్నారన్న సత్యాన్ని కూడా ఫిలిప్పీ సంఘానికి తెలియపొచ్చారు. అదే ఫిలిప్పీ సంఘానికి ఆయన తెలియ ఏమి ధ్యానం చేయాలి, ఏమి ధ్యానం చేసుకుంటూ ఉండాలి అని అంటే అక్కడ మాట చదువుదాం. అపోస్తల పౌలు గారు రచించిన ఫిలిప్పీ సంఘానికి రాసిన, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. ధ్యానం చేసే విధానం అక్కడ చదువు. దావీదు పౌలు కష్టములు ఉన్నాడు, శత్రువులతో తరవబడుచున్నాడు, అయినప్పటికీ కూడా ఆయన గురించిన ధ్యానం చేసిన వాడే, ఆయన ఆజ్ఞను గురించిన ధ్యానం చేసిన వాడైంది, ఆయన ధర్మశాస్త్రం గురించి, ఆయన ఆజ్ఞను గురించి, ఆయన కట్టడం గురించి, ఆయన విధుల గురించి ధ్యానం చేసిన వాడైంది. కావడమే కాకుండా ఆయన ఉపదేశమును కూడా ధ్యానం చేసిన వ్యక్తిగా ఉన్నాడు. కనుకనే ఆయన 40 సంవత్సరాలు తన ప్రజలను క్షేమంగా నెమ్మదిగా పరిపాలించగిన అధికారాన్ని, నెమ్మదిగా పరిపాలించిన ఆ నడిపింపును దేవుని ద్వారా పొందిన వ్యక్తిగా ఉన్నాడు. అదే విధంగా పౌలు కూడా ఏం తెలియపరుస్తున్నాడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఏమి ధ్యానం చేయాలో అక్కడ రాయబడి మాట చూద్దాం. మెట్రుకు సహోదరులారా, ఏ యోగ్యత నేను మెప్పై ఉండేటదా, ఏవి సత్యమైనవో, ఏవి మాయనమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. అంటే ఇవన్నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం వలన, ఆయన ఆజ్ఞను ధ్యానించడం వలన, ఆయన కట్టడం అనుసరించడం ధ్యానించడం వలన, ఆయన ఉపదేశమును ధ్యానించడం వల్ల మానవులకి కలిగే విధానం ఏమిటంటే ఆయన ఏది మంచిదో, ఏది కలిగినదో, ఏది ఖ్యాతి కలిగినదో మనం గ్రహించేవారిగా ఉండగలం. అది అక్కడ రాయమన్నమాట. ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినడలా. అంటే నేను క్రైస్తవుణ్ణి, నేను అనేక సంవత్సరాల నుంచి నేను మందిరానికి వెళ్తున్నాను, నేను క్రైస్తవుణ్ణి అని ఆ ఏ మెప్పైన నువ్వు కలిగి ఉంటే నువ్వు ధ్యానించవలసిన విషయాలు అక్కడ అన్నాడు. ఏవి సత్యమైనవో ధ్యానించాలి, ఏవి మాన్యమైనవో నువ్వు తెలుసుకోవాలి, ఏవి న్యాయమైనవో అది గ్రహించాలి, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏ వాటి యందు ధ్యానం ఉంచుకుని అన్నమాట లేఖన భాగంలో తెలియదు. ఎందుకంటే క్రైస్తవులకి జీవిస్తున్న మనకి న్యాయం ఏమిటో తెలియదు, సత్యం ఏమిటో తెలియదు, మాన్యమైనవి ఏమిటో తెలియదు, పవిత్రమైనది అంటే ఏమిటో తెలియదు, రమ్యమైనది ఏమిటో తెలియదు, ఖ్యాతి గలది ఏమిటో తెలియదు. ఇవి తెలియకపోగా, తెలియకపోవటం వల్లే ఏం కలుగుతుందంటే దేవుని గురించిన ప్రేమను మనం పొందలేకపోతున్నాం. దేవుని గురించి అనేకమైన మేలు పొందలేకపోతున్నాం. పొందగలనట్టుగా, ఆయన కాపుదలో మనం భద్రపరచుకున్నట్టుగా
దావీదు ఏ విధంగా అయితే ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడో, ఆయన ఆజ్ఞలను ధ్యానించాడో, ఆయన కటనను ధ్యానించాడో, ఆయన ఉపదేశమును ధ్యానించిన వ్యక్తిగా ఉన్నాడో, ఆ విధంగా ధ్యానించాడు. కనుకనే ఆయన ఉపకారిగా, పరోపకారికి ఉపకారిగా ఉన్న వ్యక్తిగా జీవించిన వ్యక్తి. తన శత్రువు అయిన సౌలును చంపే అవకాశం వచ్చినప్పటికీ కూడా ఆయన ఒకటే గ్రహించాడు, పవిత్రమైనది ఏమిటి, అది సత్యమైనది ఏమిటి, మాన్యమైనది ఏమిటి అనంటే పాపిని లేక పగవారిని లేక దోషులను లేక నా మీద నాకు విరోధులను క్షమించే మనసు కలిగి ఉన్న విధానం కలిగి ఉన్నటే అన్న సత్యాన్ని దావి. ఎందుకంటే పగతీర్చు పని నాది కాదు, ఆయనది, పగతీర్చేవాడు ఆయన, కనుక నా పని కాదు. నేను క్షమించగలిగినట్లుగా దేవుని ప్రేమను బట్టి వారి కొరకు ప్రార్థించే వారు ఉన్న ఆలోచన కలిగిన వారు ఉండి సౌలుని చంపే అవకాశం వచ్చినప్పటికీ కూడా దావీదు పోతులు చంపకుండా, నువ్వు అభిషేకించబడిన వాడు కనుక దేవుడు నా చేతికి నిన్ను అప్పగించినప్పటికీ కూడా నిన్ను నేనేమి చేయను అని ఒక ఉపదేశాన్ని, ఒక ఉన్నతమైన సత్యాన్ని, పవిత్రమైన ఆలోచన, ఖ్యాతి కలిగిన ఆలోచన, న్యాయమైన ఆలోచన, సత్యమైన ఆలోచన చేసిన వ్యక్తిగా ఉన్నాడు. అలా ఆ విధంగా ఉన్నాడు కాబట్టి ఆయన ధ్యానించిన విధానాన్ని బట్టి అది సత్యాన్ని గ్రహించాడు. కనుక క్రైస్తవంగా జీవిస్తున్న మనం కూడా, మనం దేవునితో సహవాసం కలిగి జీవిస్తూ సంఘములో సభ్యులుగా చేర్చబడిన వారం అండి, క్రైస్తవులుగా పేరు పొందిన మన జీవితంలో దేని గురించి ధ్యానం చేయాలంటే నిందల గురించో, వాడు ఏదో అన్నాడు నన్నని దాని గురించో, లేకపోతే ఎప్పుడో ఏదో జరిగిపోయిందన్న దాని గురించో, లేకపోతే ఎప్పుడో మేము ఇచ్చామంటే మేము ఎప్పుడో చేయించామన్న ఆలోచన కాకుండా, లోకానుసారమైన ఆలోచనతో నువ్వు ధ్యానించడం కాకుండా నువ్వు ధ్యానించవలసింది నిన్ను రక్షించుటకు పరలోకం నుండి దీవించి భూలోకానికి వచ్చి నీ పాప నిమిత్తం, నా మా పాపల నిమిత్తం కల్వరిశిలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్యను గురించిన, ఆ ప్రేమను గురించిన, ఆయన ఉగ్రతను గురించిన ధ్యానము మనం చేయాలి. ఆ ధ్యానము చేయాలంటే ఎక్కడుందంటే పరిశుద్ధ గ్రంథం, అదే ధర్మశాస్త్రం గురించిన ధ్యానం, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞను గురించిన ధ్యానం, ఆయన ఉపదేశం గురించి ధ్యానం చేసిన వారిపై, ధ్యానం అంటే నేర్చుకునే వారిగా మనం కూడా చదువుట వల్ల, వినటం వల్ల నేర్చుకునే వారి ఉంటూ అనేకులు ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించేదిలో మన జీవిత విధానం ఉండాలని దేవుని మాటలుగా తెలియపరుస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. స్థుతిలోకి పాత్రుడా, సర్వాధికారి అయిన తండ్రి, సర్వసృష్టికర్తమైన దేవ, నీ ఉన్నతమైన కృపచేతను, నీ ఉన్నతమైన ప్రేమచేతనైనా నిన్ను పాదశంలో చేరి నిన్ను దినమందు ఏ అంశం మీదైతే మేము ధ్యానం చేయాలని ఆశపడున్నాము, అంశం నిమిత్తం ఆయన మీరు రెండు భాగాలుగా ప్రకటించటకు నాకు మాకు ఇచ్చిన దండకరమైన మనుషుని బట్టి, ఆలోచన బట్టి, నీ ఆత్మ ప్రేరేపణ బట్టి, నీ పరిశుద్ధాత్మ నడిపింపడం బట్టి మీకు వందనాలు చేస్తున్నాం. కనుక తండ్రి, నీ ఆత్మ నడిపింపు ద్వారా ప్రకటించబడిన ఈ అంశం అయ్యా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి అయ్యా ఏ విధమైన చేతనైనా సరే పవిత్రమైనవి ధ్యానించినట్టుగా, అయ్యా సత్యమైనది ఏమిటో ధ్యానించినట్టుగా, అయ్యా ఖ్యాతి కలిగినది ఏమిటో, న్యాయమైనది ఏమిటో ధ్యానించినట్టుగా, నీ ఆత్మ ప్రేరేపణ ప్రతి ఒక్కరికి కలగ చేయనట్టుగా, నీ ధర్మశాస్త్రం, నీ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలని, అయ్యా దాన్ని ధ్యానించాలని దావీదు పక్షులు అయ్యా మొదటి కీర్తనలో చెప్తున్నాడు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పిన మాట చూస్తున్నాం. అటువంటి వాడు ఆకు వాడక పలపించు చుట్టూ వాడేవాడు ఉంటాడని లేఖన బాగుందని తెలియపచ్చాను. కనుక మేము కూడా వాడిపోయేవారిగా, ఎండిపోయేవారిగా, జారిపోయేవారు కాకుండా నిత్యము స్వీకరించేవారిగా, నీ ఉపదేశాన్ని సారాన్ని పొందుకొని అనేకులకు వెలుగునిచ్చేవారిగా మా జీవిత విధానం ఉన్నట్టుగా, ప్రతి నిత్యము నీ వాక్యాధార దినవెల్ల నీ వాక్ ధర్మశాస్త్రాన్ని ధ్యానించినట్లుగా నీ ఆత్మ ప్రేరేపణ నాకు మాకు కలిగితేసి మీరు మహింపొందమని, మా కుటుంబానికి మేము వెలుగులుగా ఉన్నట్టుగా నాయన కుటుంబంలో పెద్దలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. తల్లిదండ్రులుగా బిడ్డలకు మార్గదర్శకమైన మార్గదర్శులుగా జీవించినట్టుగా నీ రక్షణ భాగ్యాలను కలగచేసి, ఆ రక్షణ భాగ్యంలో వెలుగొందినట్టుగా నీ వెలుగులు వారిపై కుమ్మరింప చేసి మీరు మహిమా కంత ప్రభువు ఆరోపించుకోవాలి. నా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఇక మరి బాబు మరి బెంగళూరు పట్టణంలో గత 2 సంవత్సరాలుగా సేవ చేస్తూ ఉన్నాడు. మరి అక్కడ మందిర నిర్మాణం కొరకు దేవుడు చూపిన మార్గాన్ని బట్టి మరి మీ అందరి సహకారం కూడా కోరుతున్నాడు. కనుక దయచేసి ఆ మాటలు విని మీ ప్రార్థన పూర్వకమైన సహకారాన్ని దేవుడు ప్రేరేపిస్తే మీ ఆర్థిక పరమైన సహకారం కూడా అందించి ఆ మందిర నిర్మాణం మీరు కూడా పాలిభాగస్థులు అవుతూ దేవుని పొందగలను దేవుని పేరు తెలియపరుస్తూ నా మాటలను ముగిస్తూ అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు
అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయం చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచయ కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచయను ప్రారంభించి 2017లో తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచయను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాము. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చ్ బట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3,000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణము చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.